క్రీస్తునాథునియందు ప్రియా దేవిని బిడ్డలారా, మీ అందరికీ మరొకసారి అమ్మ క్రైస్తవుల సహాయమాత మన శ్రీకాకుళ మేత్రాసన పాలక పునీతురాలి యొక్క పండగ సందర్భముగా మీ అందరికీ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాలందరూ. ఆ మరియ తల్లి సహాయమాత యొక్క దీవెనలు మీ మీద, మీ కుటుంబాల మీద, మీ పిల్లల మీద, మనందరి మీద దయచేయమని ఈ నూతన సంవత్సరం ఈ 2022లో అంతా కూడా చల్లగా దీవించు తల్లి అని ఈరోజు మనం ప్రార్థన చేసుకుంటూ దీవెనలు పొందాలి. ఈరోజు ఇక్కడి నుండి మీరు ఇంటికి వెళ్ళేసరికి ఏదో ఒక చిన్న దీవెనలు, ఏదో ఒక చిన్న అద్భుతం మీ జీవితంలో జరగాలి అని ప్రార్థన చేయండి. ఈ పరిశుద్ధమైన ఈ దివ్యబలి పూజలు ప్రియా దేవిని బిడ్డలారా, ఈ అందమైన ప్రపంచంలో దయావే దేవుడు అది కలుగునుగాక ఇది అది అన్నప్పుడు వెంటనే అన్నీ కలిగి ఉన్నాయి. తర్వాత స్త్రీ పురుషులను కూడా ఆయన చేసి ఉన్నాడు. అటు పిమ్మట ఈ అందమైన ప్రపంచానికి ఒక లోకరక్షకుడు కావాలి. పాప జీవితంలో ఉన్నటువంటి మనందరినీ కూడా రక్షించడానికి అమ్మను మరియ తల్లిని యావే దేవుడు ఎన్నుకొని పరిశుద్ధాత్మ వరాలతోనూ పరిశుద్ధాత్మ దీవెనలతోనూ ఆ తల్లిని యావే దేవుడు దూతల సందేశము ద్వారా శుభ సందేశాన్ని అందించి ఆ తల్లిని ఎన్నుకున్నారు. ఎటువంటి పాపము లేకుండా, ఎటువంటి నిష్కలంకం తలంపులు లేకుండా ఆ తల్లి పవిత్రమైనటువంటి తల్లి అని ఎన్నుకొని సిద్ధపాటు చేసుకొని యావే దేవుడు పరిశుద్ధ దూతల ద్వారా ఆమెకు శుభ సందేశాన్ని అందించి ఉన్నారు. మరి ఈరోజు ప్రత్యేక విధముగా ఆ అమ్మ మరియ తల్లి గురించి మనం ధ్యానించుకుంటూ ఆ మరియ తల్లిలో ఉన్నటువంటి మంచి గుణాలు నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు, మనందరము కూడా దీవెనలతో పొందుతూ మంచి జీవితం జీవించాలి అని ప్రార్థన చేసుకుంటూ ఉంటే తప్పకుండా మీ కుటుంబాలను, మీ పిల్లలను, మనందరినీ కూడా ఆ సహాయమాత మరిశుద్ధ మరియ తల్లి మనందరినీ కూడా కాచి కాపాడుతూ ఉంటారు. ఈ అందమైన ప్రపంచంలో ఎంతోమంది పురుషులు, ఎంతోమంది స్త్రీలు అందరూ కూడా ఉన్నారు. కానీ ఏ ఒక్కరు కూడా మరియ తల్లి వలె పరిశుద్ధంగా ఉన్నారు అంటే ఎవ్వరు కూడా లేరు. మనమందరము కూడా పాపంతోనే జన్మించి ఉన్నాం. కానీ మరియ తల్లి మాత్రము ఎటువంటి పాపం లేకుండా స్త్రీలందరికంటే కూడా ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరికంటే కూడా ఆ తల్లి గొప్పగా దేవుడు ఎన్నుకున్నాడు. చూద్దాం, బైబిల్లో తీయండి ఒకసారి యూదిత్ గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. బైబిల్లో యూదిత్ గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనము దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి స్త్రీలందరికంటే కూడా, పురుషులందరికంటే కూడా, ఈ జీవరాశులందరికంటే కూడా తల్లిని గొప్పగా దీవించి ఉన్నాడు. యూదిత్ గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనము సర్వశక్తిమంతుడైన దేవుడు స్త్రీలందరికంటే నిన్ను గొప్పగా ఎన్నుకున్నాడు అంటున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యూదిత్ గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనంలో సర్వశక్తిమంతుడైన దేవుడు స్త్రీలందరికంటే కూడా అమ్మా తల్లి నిన్ను గొప్పగా ఎన్నుకున్నాడు, దీవించాడు అని పరిశుద్ధ గ్రంథ పట్టణంలో మనం వింటూ ఉన్నాం. అంతటా యూదితో ఇట్లా నేను
కుమారి సర్వశక్తివంతుడైన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను లోకములోని స్త్రీలందరికంటే నిన్ను లోకములోని స్త్రీలందరికంటే ఎక్కువగా దీవించెను ఎక్కువగా దీవించెను భూమి ఆకాశములను సృజించిన భూమి ఆకాశములను సృజించిన మన దేవుడు స్తుతించి మన దేవుని స్తుతించి కీర్తింపదగినవాడు కీర్తింపదగినవాడు ఆ ప్రభు సహాయముతో ఆ ప్రభు సహాయముతో నీవు శత్రు నాయకులను నీవు శత్రు నాయకులను గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి వందనం చెప్దాం. సర్వశక్తిమంతుడైన దేవుడు స్త్రీలందరికంటే కూడా నిన్ను గొప్పగా ఎన్నుకున్నాడు అమ్మా. నీలాంటి వారి లోకంలో మీ ద్వారా దీవెనలు కావాలి తల్లి అని మనం ప్రార్థించుకుంటూ ఉంటే తప్పకుండా తల్లి దీవెనలు మనకు ఉంటూ ఉంటాయి. ప్రియా దేవిని బిడ్డలారా, మరి ఈ సంవత్సరం ఏదో ఒక రకంగా అమ్మ మరియ తల్లి యొక్క పండుగను మనం కొనియాడుతున్నాము అంటే అది ఆయన యొక్క కృప, ఆయన యొక్క దయా కనికరాలని చెప్పవచ్చు. మరి ఈ తరుణంలో మూడు విషయాలు మనం గుర్తించుకుందాం. మరియ తల్లి గురువులకు ఆదర్శవంతమైన తల్లి, రెండవది మఠ కన్యలకు ఆదర్శవంతమైన తల్లి, మూడవది కుటుంబాలకు ఆదర్శవంతమైన తల్లి. ఈ మూడు విషయాలు కొద్దిసేపు మాత్రమే మనం ధ్యానించుకుందాం. మొట్టమొదటిది మరియ తల్లి, ఆ పరిశుద్ధమైనటువంటి తల్లి గురువులందరికీ కూడా ఆదర్శవంతమైన తల్లి. ఆ తల్లి ఎంతోమంది గురువులను, ప్రపంచంలో ఉన్నటువంటి అందరి గురువులను కూడా ఆ తల్లి ఒక ఆదర్శవంతమైన తల్లిగా గురువులకు ఉంటూ ఉంది. ఎందుకంటే తన కుమారుని యొక్క దీవెనలు, ఆ యేసు యొక్క దీవెనలు ప్రపంచానంతటి కూడా తెలియచేయాలి. దేవుడిచే ఎన్నుకోబడినటువంటి గురువులు ఆ మరియ తల్లి ఆదర్శంగా ఉంటూ తన కుమారుని యొక్క దీవెనల ద్వారా అందరినీ కూడా కాచి కాపాడుతూ ఉంది. దేవుడు పంపినటువంటి గురువులు, దేవుడు ఎన్నుకున్నటువంటి గురువులు కాబట్టి వారి యొక్క కార్యక్రమాలు, పరిశుద్ధమైన దివ్య సంస్కారాలు జరగాలి అంటే గురువులందరినీ కూడా దీవించి తల్లి ఒక ఆదర్శవంతమైన తల్లిగా గురువులకు ఉంటూ వారందరినీ కూడా కాచి కాపాడని తల్లి అని మనం కూడా గురువులు కూడా ప్రార్థించుకుంటూ ఉంటారు. ఆ రోజులలో అమెరికా నాగసాకి మీద అణుబాంబుల యుద్ధం చేసినప్పుడు చుట్టుప్రక్కల వారందరూ కూడా చనిపోయారు. ఒక గుడిసెలో 8 మంది గురువులు ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఆ గుడిసెలో ఉన్నటువంటి గురువులు మాత్రమే జీవించి ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా, చుట్టుప్రక్కల వారందరూ సుమారు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న వారందరూ కూడా మరణించి ఉన్నారు. కానీ ఆ గుడిసెలో ఉన్నటువంటి గురువులు, ఫాదర్స్ 8 మందికి ఏమి కాకుండా చక్కగా తల్లి కాచి కాపాడింది. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. అందుకని గురువులందరూ కూడా అమ్మ మరియ తల్లి ఒక సహాయ మాతగా ఉంటూ అందరినీ కూడా కాచి కాపాడుతూ ఉంది. ఈ రోజులు పూజలు ప్రార్థనలు జరుగుతున్నాయంటే గురువులను ఆదర్శవంతమైన తల్లి దీవెనలు గురువులకు ఉన్నాయి కాబట్టి ఆ తల్లి ఎప్పుడు కూడా వారిని కాచి కాపాడుతూ ఉంది. ప్రియ దేవిని బిడ్డలారా, రెండవది మఠ కన్యలకు, సిస్టర్స్కి ఆదర్శవంతమైన తల్లి మరియ తల్లి. ఈ లోకంలో గురువులకు సహాయంగా ఉంటూ వారితో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ ప్రార్థనలో పూజలో కూడా మనందరి కోసం కూడా ప్రార్థన చేస్తున్నటువంటి మఠ కన్యలు, సిస్టర్స్, వారందరికీ కూడా ఆ తల్లి ఆదర్శవంతమైన తల్లి. తల్లిదండ్రులు అందరినీ కూడా బంధువులను విడిచిపెట్టి మన మధ్యలో వాళ్ళు సేవ చేస్తున్నారంటే దేశం కానీ దేశాలు, ప్రాంతం కానీ ప్రాంతాలు గురువులు మఠ కన్యలు వచ్చి సువార్తను బోధిస్తున్నారు అంటే ఆ మరియ తల్లి ఆదర్శవంతమైన తల్లి వారికి తోడుగా ఉంటూ నడిపిస్తూ ఉంది. ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మఠ కన్యలు, సిస్టర్లందరూ కూడా గురువుతో ఏకీభవించి గురువు చేసినటువంటి ఆ ప్రార్థనలో పూజలో కూడా ఏకీభవించి అమ్మా తల్లి మా కోసం మరియు మా విచారంలో మా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా దీవించు తల్లి అని వారు ప్రార్థన చేస్తూ ఉంటారు ప్రతి పూజా బలిలో. అందుకనే అమ్మ మరియ తల్లి గురువులకు ఆదర్శవంతమైన తల్లి, మఠ కన్యలకు, సిస్టర్లకు కూడా ఆదర్శవంతమైన తల్లి. ఆ సహాయ మాత ఎప్పుడు కూడా వారిని కాచి కాపాడుతూ ఆ తల్లి దీవెనలు వారి మీద ఎల్లప్పుడూ కూడా ఉంటూ ఉన్నాయి. మరి మూడవది ఆదర్శ కుటుంబాలకు
ఆదర్శవంతమైన తల్లి మరియ తల్లి. ఈ రోజులలో కుటుంబాలు ఇంత చక్కగా మీ కుటుంబాలు అభివృద్ధి పొందుతున్నాయి అంటే ఆ అమ్మ మరియ తల్లి దీవెనలు మీకున్నాయి, మీ మీద, మీ కుటుంబాల మీద, మీ పిల్లల మీద ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఇంత చక్కగా మీ కుటుంబాలు, మీ పిల్లలు అందరూ కూడా అభివృద్ధి పొందుతూ ఉన్నారు. ఆ తల్లి సహాయమాత యొక్క దీవెనలు తన కుమారుని ద్వారా మనకు అందిస్తూ ఉంది. ఆ అమ్మ ఉన్న చోట అన్నీ ఉంటాయి. కాబట్టి ఆ తల్లి దీవెనలు మీ కుటుంబాల మీద ఆదర్శవంతమైన తల్లిగా మీరు గుర్తించుకోవాలి. ప్రతిరోజు కూడా ప్రార్థనలు, జపాలు చెప్పుకుంటూ, పూజా ప్రార్థనలో అవకాశాలు ఉన్నప్పుడు పాల్గొంటూ ఆ తల్లి దీవెనలు పొందడానికి ప్రయత్నం చేయాల. అప్పుడే ఆ తల్లి, ఆదర్శవంతమైన తల్లి మీ కుటుంబాలను, మీ పిల్లలను, మనందరినీ కూడా కాచి కాపాడి దీవిస్తూ ఉంటుంది. ప్రియ దేవిని బిడ్డలారా, మరి ఈరోజు ప్రాంతాలు ఎక్కడ చూసినా వాతావరణం బాగాలేదు. అయినా సరే ఇంత చక్కగా ఈరోజు ఈ ఆదివారం రోజున ఇంత చక్కగా ఈరోజు ఇన్ని పూజలు అవుతున్నాయంటే ఆ సహాయమాత యొక్క దీవెనలు, ఆ మరియ తల్లి యొక్క అనుగ్రహాలు తన కుమారుని యేసయ్య దయ వల్ల ఈరోజు ఇంత చక్కగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రియ దేవిని బిడ్డలారా, జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా గుర్తించుకోవాలి, అమ్మ తల్లి దీవెనల ద్వారా ప్రభు దగ్గరికి చేరుకోవాలి. ఆ సహాయమాత యొక్క ఆశీర్వాదాలు మీరు, మీ కుటుంబం, మీ పిల్లలు కూడా పొంది ఒక కొత్త జీవితాన్ని మనం జీవించాలి. ఈ నూతన సంవత్సరం ఈ 2022లో చూస్తుంటేనే 30 రోజులు అయిపోతూ ఉన్నాయి. ఇంకా 335 రోజులు ఉన్నాయి. సంవత్సరానికి ఎన్ని రోజులు? ఈ సంవత్సరం ఎన్ని రోజులు? 365 రోజులు. 366 రోజులు ఎప్పుడు వస్తుంది? లీప్ సంవత్సరంలోకి వస్తుంది, త్వరలో రాబోతూ ఉంది. కాబట్టి ఈ 30 రోజులు కూడా అయిపోయాయి. ఇన్ని రోజులు మీరు దీవెనలు పొందారు అంటే ఆ తల్లి దీవెనలు, ఆ యేసయ్య యొక్క అనుగ్రహాలు మీ మీద, మనందరి మీద ఉన్నాయి. కాబట్టి ఈ పరిశుద్ధమైన పూజా బలిలో భక్తియుతంగా పాల్గొని మీ కుటుంబాలలో ఆదర్శవంతమైన తల్లి మరియ తల్లి కుటుంబాలకు, మటకన్యలకు, గురువులకు, అందరికీ కూడా ఆదర్శవంతమైన తల్లి మన తల్లి క్రైస్తవుల సహాయమాత. ప్రార్థన చేయండి. ఈ రానున్న రోజుల్లో ఇంకా 335 రోజులు ఉన్నాయి. ప్రార్థన చేయండి. అమ్మ తల్లి ద్వారా నీ ఉద్దేశాలు, నీ తలంపులు, నీ కోరికలు ఏమైతే ఉన్నాయో శుభములతోనూ, ఆశీర్వాదాలతోనూ, దీవెనలతోనూ, ఆయురారోగ్యములతోనూ దీవించు తల్లి అని మనం ప్రార్థించుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.